అందరికీ హాయ్ అండి, నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మరోసారి మన ఎస్ఎస్ తెలుగు ఇన్ఫ్రా యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ వీడియోలో 3.5 సెంట్లలో నిర్మించినటువంటి ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే నేను మీకు చూపించబోతున్నానండి. అన్ని వివరాలు వీడియోలో తెలియజేయడం జరిగింది. హౌస్ ఎక్కడ ఉంది, ఎంత కాస్ట్ చెప్తున్నారు, కొలతలు అవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండి కూడా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియో స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం చూస్తున్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి, 3.5 సెంట్లు ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇంటి ముందుసరికి 37 అడుగుల రోడ్డు అండి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఇళ్ళని కూడా మనం చూడొచ్చు, అన్నీ కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్ అండి. ఇంటి గురించి కంప్లీట్ వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను. ఫ్రంట్ ఎలివేషన్ అయితే మనం చూడొచ్చండి, బిల్డింగ్ ఎలివేషన్ చాలా చక్కగా ఉందండి. చాలా హెవీ వర్క్ ఇచ్చారు, అలానే కారు పైకి వెళ్ళడానికి ర్యాంపు స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ గేట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఓపెన్ చేయగానే ఇదంతా కూడాను కార్ పార్కింగ్ ఏరియా అండి. కార్ పార్కింగ్ టైల్స్ అలానే పైన జిప్సమ్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ప్రొవైడ్ చేశారండి, విత్ సైడ్ సపోర్ట్తో పాటు వరసందు కూడా 2 అడుగుల వరసంది ఇవ్వడం జరిగిందండి. ఈ స్టెప్స్కి క్రింద వైపుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫుడ్ స్పేస్ ఇవ్వడం జరిగిందండి. మనం ఇక్కడ చెప్పులు అనేవి ఇక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇంటి కొలతలు వచ్చేసరికి అండి 30 వెడల్పు అలాగే 50 లోతు అండి, అంటే 50 పొడవు అండి. చూడొచ్చు మనం ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా చాలా విశాలంగా ఉందండి. పూర్తిగా 100% వాసు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. వాష్ ఏరియా అండి ఇది. 3 అడుగుల వరసందు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చుట్టూ ఉన్నటువంటి గ్రిల్స్ మనం ఇక్కడ చూడొచ్చండి, సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడం జరిగిందండి. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇది మెయిన్ డోర్ అండి, పైన జిప్సమ్ సీలింగ్. ఈ మెయిన్ డోర్ ఇక్కడ టేక్ డోర్ ఇవ్వడం జరుగుతుందండి. ఇలా లోపలికి వచ్చేసాక హాల్ స్పేస్ అండి ఇదంతా కూడాను చూడొచ్చు మనం. పైన వచ్చరికి జిప్సమ్ సీలింగ్ వెరీ ఎక్సలెంట్గా చాలా అట్రాక్టివ్గా అయితే ఈ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ మెటాలిక్ పెయింట్ అయితే యూజ్ చేయడం జరిగిందండి ఆపోజిట్ వాల్కి. క్రిందంతా కూడాను మార్బుల్ యూజ్ చేయడం జరిగింది. ఉత్తరం వైపు ఇక్కడ ఒక డోర్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. టీవీ యూనిట్ కబోర్డ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు, అందమైన డిజైనింగ్తో చాలా బాగా ఇవ్వడం జరిగిందండి టీవీ యూనిట్ కబోర్డు. ఈ హాల్లో ఇక్కడ మనం మెయిన్ డోర్ నుంచి ఇట్లా లోపలికి అయితే రావడం జరిగిందండి. హాల్ అయితే మనం ఇక్కడ చూసేసాం, చాలా మంచిగా ఇవ్వడం జరిగిందండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ హాల్ మనం ఇక్కడ చూడొచ్చు, చాలా విశాలంగా ఉంది. పైన సీలింగ్ వచ్చేసరికి జిప్సమ్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైటింగ్స్ ఇవ్వడం జరిగిందండి. మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది, చాలా చక్కగా ఉందండి. ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అండి. కిచెన్ ఇదంతా కూడాను కిచెను విత్ అటాచ్డ్ డైనింగ్ హాల్ ఇవ్వడం జరిగిందండి. కిచెన్ కూడా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగింది ఫ్లోర్ అంతా కూడాను. ఈ వుడెన్ కబోర్డ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు, వైట్ విత్ ఆరెంజ్ కలర్ టైప్లో ఇచ్చినటువంటి వుడెన్ కబోర్డ్స్ చూసామండి, చాలా చక్కగా అయితే ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియా కూడా విశాలంగా ఉందండి, క్రిందంతా కూడా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. డోర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. డోర్ కూడా మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది ఇటు వాటర్ పాలిషింగ్తో. క్రిందంతా కూడాను మార్బుల్స్ యూజ్ చేయడం జరిగిందండి, పైన జిప్సమ్ సీలింగు. చూడొచ్చు మనం ఒక మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్స్ అయితే యూజ్ చేయడం కూడా జరిగిందండి. కొన్ని వుడెన్ కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. డీసెంట్ లుక్ అయితే ఈ బెడ్రూమ్కి ఇవ్వడం జరిగిందండి. చాలా అందమైన లుకింగ్ అయితే వస్తుందండి ఈ బెడ్రూమ్కి, చాలా అంటే చాలా బాగుందండి. కొలతలు వచ్చరికి 16 పొడవు అండి, 12 వెడల్పు అండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బాత్రూమ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవి నేను కూడా చూపించలేనండి, ఎందుకంటే ఈ ఇంటికి వాడిన ప్రతి వస్తువు కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్ అయితే ఇచ్చారండి. ఇక్కడ నుంచి సెకండ్ బెడ్రూమ్ మనం చూద్దాము. ఈ డోర్ అంతా కూడా వాటర్ పాలిషింగ్తో చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. ఈ బెడ్రూమ్ కూడాను క్రిందంతా కూడాను మార్బుల్స్ ఇచ్చేసారండి. ఈ బెడ్రూమ్లో కూడాను సేమ్ 16 పొడవు అలానే 12 వెడల్పు అండి. వుడెన్ కబోర్డ్స్ అలానే జిప్సమ్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. వుడెన్ కబోర్డ్స్ డిజైన్ కూడా మనం చూడొచ్చు, గ్రీన్ విత్ వైట్ కలర్ టైప్లో ఇచ్చినటువంటి వుడెన్ కబోర్డ్స్ అండి. క్రిందంతా కూడా మార్బుల్స్ ఇచ్చేశారు. ఫుల్ ఫినిష్డ్ హౌస్ అండి. వాల్స్ అన్నీ కూడా మంచిగా అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. హౌస్ లొకేషన్ నరసరావుపేట సాయినగర్ అండి. ఇంటికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చు అండి.
మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.